ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లు ఆశపడ్డారు చివరకు ఆ అముచటు కూడా అయిపోయింది రాష్ట్ర స్థాయి పదవి కాదు కదా కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు ఏదో ఆశిస్తే ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు మెడలో కండువా చేతిలో పదవి లేక తెగ మధన పడుతున్నారట ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ప్రకాశం జిల్లాలో అనేక మంది ఉన్నారు కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే ఇంకొందరు నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టడంతో తమకు మంచి రోజులు వచ్చాయని లెక్కలు వేసుకున్నారు నాయకులు ఏదో ఒక నామినేటెడ్ పదవి రాకపోతుందా అని రెండేళ్లుగా ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు అసలు తమను సీనియర్లుగా పార్టీలో గుర్తిస్తున్నారా పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నామా లేదా అన్న అనుమానంలో ఉన్నారట ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో జిల్లా వైసీపీలో సీనియర్లుగా భావించే కొందరు నాయకుల పేర్లు లేవు గతంలో నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న పెద్దలు చెప్పారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు బరిలో ఉన్నవారి విజయానికి కృషి చేశారు వైసీపీ అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా నాడు వెనక్కి తగ్గారు అప్పటి నుంచి వెనక బెంచీకే పరిమితమై ఆవేదన చెందుతున్నారట మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని కాదని కందూరు నాగార్జునారెడ్డికి టికెట్ ఇచ్చారు అప్పట్లో అధిష్టానం ఇచ్చిన హామీతో వెంకటరెడ్డి సైలెంట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిన వరికోటి అమృతాపాణి పర్చూరులో పోటీ చేసి ఓడిన గొట్టిపాటి భరత్తో పాటు కందుకూరు ఇన్ఛార్జిగా పనిచేసిన తూమాటి మాధవరావు కొండపి ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ బాబుల పేర్లు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో లేవు ఓదార్పు యాత్రలో జగన్తో కలిసి నడిచిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డికి సైతం నిరాశ తప్పలేదు వాస్తవానికి బ్రహ్మానందరెడ్డికి తప్పకుండా నామినేటెడ్ పదవి వస్తుందని జిల్లాలో పార్టీ వర్గాలు భావించాయి కానీ ఎవరిని పరిగణనలోకి తీసుకోకపోవడం క్యాడర్ ను ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వారికే పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట పైకి చెప్పకపోయినా లోపల చాలా మదన